అంటే స్ట్రెస్ ఎక్కువైతాను అక్క, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎవరికన్నా కోవిడ్ వచ్చినని తెలిసినా సరే బాగా స్ట్రెస్ అయిపోతాను. సో హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అక్క? సో చెల్లెమ్మ అడిగిన ప్రశ్న, ప్రతి చిన్న దానికి టెన్షన్ పడిపోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇది ఒక కామన్ ప్రాబ్లమే చెప్పాలంటే. మేబీ ఆ స్ట్రెస్ లెవెల్స్లో యాంగ్జైటీ లెవెల్స్లో తేడాలు ఉండొచ్చు. కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, బట్ ఎట్ ఎనీ పాయింట్, సమ్ పాయింట్ ఆర్ ది అదర్ జీవితంలో ఏదో ఒక సమయంలో మనం స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటాము. అయితే దేవుని బిడ్డలంగా వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు బాధపడుతూ తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉండాలని వాక్యం చెప్తుందా? లేకపోతే వాట్ డస్ ద బైబిల్ సే? ఒకసారి బైబిల్లో నుండి ఫిలిప్పీ పత్రిక 4:6 ఒకసారి చదువుతారమ్మా. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:6. Be anxious for nothing, but in everything be prayer and supplications with thanksgiving. Let your requests be made known to God, and the peace of God, which surpasses all understanding, will guide your hearts and minds through Christ Jesus. Devuni vakyam selavistunna mata, be anxious for nothing. Devudu oka pani cheyaddu ani chepparante adi manchidi kadani. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు ఏంటంటే, కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు, మరి డిప్రెషన్కు గురైపోతున్న వారు కొంతమంది అయితే, శరీరం కూడా స్ట్రెస్ వల్ల బాడీ మీద కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు చాలా రావడానికి మన యొక్క స్ట్రెస్ అనేది, తర్వాత యాంగ్జైటీ అనేది చాలా దోహదపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ మనకు మంచిది కాదని దేవునికి ముందే తెలుసు కాబట్టి, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్, దేనిని గూర్చియు చింతపడకుడి. చింతపడకుడి అని దేవుడు చెప్పారు. అయితే మనం చింతపడుతున్నాం అంటే మనం దేవుడు చెప్పింది పాటించడం లేదన్నమాట. చింతపడకుడి అని దేవుడు చెప్పడం మాత్రమే కాదు, చింతించడానికి బదులు ఏం చేయాలో కూడా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అసలు చింతించడం ఎందుకు మంచిది కాదు అని ఆలోచిస్తే, ఒకటి, సైకలాజికల్గా మనం డౌన్ అయిపోతాము, మానసికంగా చాలా ఒత్తిడికి గురై మన మానసిక స్థితి, వీ లూజ్ అవర్ బ్యాలెన్స్. చూడండి, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు సరైన జడ్జ్మెంట్ కూడా మనం చేయలేం. రైట్ థింగ్ చేయబోయి రాంగ్ థింగ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఏం చేయాలో తెలుసు, బట్ కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి మన స్ట్రెస్ కారణం అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల టైం వేస్ట్ కూడా అవుతుంది. చూడండి, ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు టెన్షన్ పడతా ఉంటే 5 మినిట్స్లో ఎక్కాల్సిన కాన్సెప్ట్ 1/2 అవర్ కూడా ఎక్కదు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మనం వీ లూజ్ కాన్సన్ట్రేషన్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా స్ట్రెస్లో ఉంటే యాక్సిడెంట్ చేయడానికి, ప్రమాదానికి, వారి వాహనం గురవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ అనేది ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ఎనీవే. నీ టైం వేస్ట్ అవుతుంది, తర్వాత మానసికంగా నువ్వు చాలా దెబ్బతింటావు. ఇంకోటి ఏంటంటే, మన స్లీప్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. వెన్ వీ ఫీల్ స్ట్రెస్డ్, వీ విల్ నాట్ బీ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. సో నెమ్మదితో పండుకోవడం, నిద్రపోవడం అనేది కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు మన వల్ల కాదు. అలా అని స్ట్రెస్ ఫేస్ చేసే సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు అసలు ఏమి జరగట్లేదు అన్నట్లు ఉండాలంటే కాదు. దెర్ సంథింగ్ వీ మస్ట్ డూ, బట్ స్ట్రెస్ మాత్రం ఫీల్ అవ్వకూడదు, యాంగ్షియస్ మాత్రం అవ్వకూడదు. అదేంటి అంటే, ఇప్పుడే మనం చదివిన వాక్య భాగము, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ ప్రే, వరీ అవ్వడానికి బదులు ప్రార్థన చేయండి. నేను ఒకటి నేర్చుకున్నాను, అదేంటంటే ఎప్పుడైనా సడన్గా నా మైండ్లో దేని గురించి నా యాంగ్జైటీ వస్తే, ప్రేయర్ చేయగానే నాలో ఉన్న యాంగ్జైటీ, నాలో ఉన్న బర్డెన్ ఏదైతే ఉందో అది నేను ఏసైకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట. దెన్ ఐ స్టార్ట్ ఫీలింగ్ లైట్. కొన్నిసార్లు మనం అవర్స్ టుగెదర్ ఒక విషయం గురించి ఆలోచించి 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 స్ట్రెస్ అయ్యి కాసేపు అయిన తర్వాత చాలా టయర్డ్ అయిపోతాము, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాము, కొన్నిసార్లు యాంగ్రీగా అయిపోతుంటాం. ఈ స్ట్రెస్ వల్ల మనలో చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ప్రార్థన చేయగలిగితే ఆ స్ట్రెస్ని, ఆ యాంగ్జైటీని, వెన్ యూ ట్రాన్స్ఫర్ ఇట్ టు గాడ్, ఏసే కూడా చెప్పాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది, క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ ద లార్డ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మీరు ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇందాక చెప్పినట్లు ఎవరికైనా కోవిడ్ వచ్చింది అని తెలిస్తే నెక్స్ట్ మనకు వచ్చే భయం ఏంటంటే మాకు వస్తే ఏంటి, ప్రక్కింటి వాళ్ళకి వచ్చిందంటే మాకు వస్తే ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని ఒక 2 డేస్ బ్యాక్ కలిసాము, అండ్ దెన్ వీ ఫౌండ్ దట్ దే ఆర్ టెస్టెడ్ పాజిటివ్. అమ్మో ఇప్పుడు నాకు వస్తే ఏంటి,
మళ్ళీ నా వల్ల మా ఫ్యామిలీకి వస్తుంది, మా పేరెంట్స్కి వస్తుందేమో, లేకపోతే మా సిబ్లింగ్స్కి వస్తుందేమో అని ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. బట్ వరీ అవడం వల్ల రావాల్సిన ప్రాబ్లమ్స్ అయితే రాకుండా మానవు కదా. ఇఫ్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఒకవేళ కోవిడ్ రావాల్సి వస్తే వస్తుంది, బట్ ప్రార్థన చేయడం వలన రాబోయే వాటి నుండి మనము తప్పించుకోవచ్చు, వన్ థింగ్. రెండవది, ఒకవేళ వచ్చినా గాడ్ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ అండ్ ద కాన్ఫిడెన్స్ టు ఫేస్ ఇట్, ఎదుర్కోవడానికి. ఈ రోజుల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే, మన ఆఫీస్కి ఫోన్ చేసి మా హస్బెండ్ లేకపోతే మా ఫ్యామిలీ పలానా మెంబర్ కోవిడ్ రాగానే చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అండ్ దెన్ వాళ్ళకి ప్రాణాపాయ స్థితి వచ్చిందండి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫియర్. భయం వల్లే వారు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారని. సో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము చింతించొద్దు, బట్ చింత యావత్తు ఆయన మీద వేస్తూ ప్రార్థనాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. 7th verse నాకు చాలా ఇష్టం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. ద బెస్ట్ పొజిషన్ టు బీ ఈస్ టు బీ ఇన్ పీస్. నేను అనుకుంటాను ఒక మనిషికి బెస్ట్ లైఫ్ అంటే ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ కదా, ప్రశాంతంగా ఉండడం. కానీ ప్రశాంతతను పోగొట్టే చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు ఉంటారు, కొన్నిసార్లు సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సో దేవుని మీద మనం చింత యావత్తు వేసినప్పుడు దేవుని నుండి పొందుకొని ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే హిస్ పీస్. ఆయన సమాధానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అది సరిగ్గా చేయగలం. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, సడన్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, టెన్షన్ ఫీల్ అవుతున్నాం. స్ట్రెస్ వల్ల చదవాల్సింది కూడా చదవలేం. ఎగ్జామ్కి వెళ్ళాక టెన్షన్ పడడం వల్ల చదువుకున్న కాన్సెప్ట్స్ కూడా మర్చిపోతారు చాలామంది. బట్ ఇన్స్టెడ్ ఒకసారి ఆగి, ప్రభా నీ సహాయం అడుగుతున్నాను, నాకు నువ్వు కృప చూపించు, ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నాకైతే నేను హ్యాండిల్ చేయలేని అనిపిస్తున్నాను, దేవుని సహాయం అడిగినప్పుడు ప్రార్థనలో దేవుడు మనకు శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ వీఆర్ కవర్డ్ బై గ్రేస్. దేవుని కృప మనలను కప్పింది. వీఆర్ కవర్డ్ బై ద గ్రేస్. దేవుని కృప ఆయన యందు భయభక్తులు గలవారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో ఏ పరిస్థితి వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు దేవుని కృప ఉంది, అండ్ విత్ హిస్ గ్రేస్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఏదైనా సరే నేను హ్యాండిల్ చేయగలను. ఎందుకు, నా శక్తితో కాదు, నా బలంతో కాదు, నాకున్న మెంటల్ ఎబిలిటీతో, నాకున్న సామర్థ్యంతో కాదు, కానీ బికాజ్ ఐఎమ్ కవర్డ్ విత్ గ్రేస్, దేవుని కృప ద్వారా నేను కప్పబడ్డాను కనుక నేను ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలను. ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తామో, డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళ స్ట్రెస్ అందరి మీద రుద్దుతూ ఉంటారు. చూడండి, ఇంట్లో డాడీ స్ట్రెస్ అయితే మమ్మీకి తిట్లు, పిల్లలకి తిట్లు, వస్తువులన్నీ కింద పడిపోవడం చాలా, ఒకసారి ఇంట్లో ఒక తుఫాన్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల చాలా అడ్వర్స్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి మన ఇంట్లో. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు లెర్న్ టు స్టే కామ్. ఎందుకంటే యేసు ప్రభు మన నావలో ఉంటే, మన నావైతే మునగదు కదా, గాలి రావచ్చు, తుఫాన్ రావచ్చు, మరి దేవుడు ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన, గాడ్స్ హెల్ప్ ఇస్ ఓన్లీ అ ప్రేయర్ అవే, దేవుని సహాయం ఒక ప్రార్థనంత దూరంలోనే ఉంది. కాబట్టి వెంటనే ఒక ప్రార్థన చేసుకోగలిగితే వెంటనే ఆ బర్డన్, యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట, యూ కెన్ ఫీల్ ద బర్డన్ లిఫ్టెడ్ అవే. కొన్నిసార్లు సాతాను ఒక ఆలోచన తెప్పిస్తుంది, నీకు ఇలా అయితే ఏంటి, మీ వాళ్ళకి ఇలా అయితే ఏంటి. బట్ వన్స్ యూ ప్రే, ఆ బర్డన్ ఏదైతే ఉందో అది వెంటనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ బర్డన్ లిఫ్టెడ్ అవే అనమాట. సో బర్డన్స్ ఎప్పుడైతే లిఫ్ట్ అవే అవుతూ ఉంటాయో మనం లైట్ వెయిట్ ఫీల్ అవుతుంటాం, అండ్ దెన్ వీ డోంట్ ఫీల్ స్ట్రెస్డ్. ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు ప్రభు కొరకు ఎలా బ్రతకాలి, ఈరోజు ప్రభుని ఎలా మెప్పించాలి అనేది మనం రైట్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. స్ట్రెస్ వల్ల ఏంటంటే ఫోకస్ చేయలేము, అండ్ దెన్ వీ స్టార్ట్ మేకింగ్ మిస్టేక్స్, వీ స్టార్ట్ సఫరింగ్ అదర్ పీపుల్, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం మన స్ట్రెస్ వల్ల. సో దేవుని కృప మీద ఆధారపడినప్పుడు మనం స్ట్రెస్ను ఓవర్కమ్ చేయగలం. ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ సింధు. Yes, sir. Thank you.